ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಲಕ್ಷ್ಯರೋಮ ಲತಾಧಾರತ ಸಮುನ್ನೇಜ ಮಧ್ಯಮ. ಶಾಸ್ತ್ರಂಲೋ మనం చూస్తుంటాం ముఖం ఎలా ఉంది, చేతులు ఎలా ఉన్నాయి అంటే మనం వర్ణిస్తాం. ఉదాహరణకి ముఖం అనగానే ముఖంలో ముక్కు ఉంటుంది, ముఖంలో కళ్ళుంటాయి, ముఖంలో నోరుంటుంది, ముఖంలో చెవులుంటాయి అని మనం వర్ణిస్తాం. ఇవన్నీ ఉంటేనే దాన్ని మనం ముఖం అంటున్నాం మనం. అయితే మనకు శాస్త్రంలో ఏమంటారంటే, శాస్త్రంలో కానివ్వండి కావ్య పరిభాషలో నాటక పరిభాషలో ఏమంటుంటామంటే, అసలు అమ్మవారి నడుము ఉందా లేదా అని అన్నారు. నడుము అనేది లేనట్లయితే మరి పైభాగం అయితే ఉండడానికి వీల్లేదు కదా. పైభాగం ఉంది కాబట్టి నడుము అనేది ఉండాలి. అంటే నడుము ఉందా లేదా అంటే ఇక్కడ విచికిత్స అది కాదు, అంటే నడుము చాలా సన్నగా ఉంది అని చెప్పడానికి అర్థం చెబుతున్నారు ద్యోతకంగా. లక్ష్యం అంటే ఉంది అని మనకు తెలుస్తుందన్నమాట. ఎట్ట తెలుస్తుందండి అంటే, పైన ఏమో అమ్మవారి శిరస్సు ఇవన్నీ మిగతా కనిపిస్తున్నాయి, కింద పాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి నడుము ఉండి తీరాల్సిందే. అది ఎలా కనిపిస్తుందట, ఎలా ఉందని అంటున్నామండి అంటే, లక్ష్య రోమ లతాధారత. ఇందాక అనుకున్నాను చూసారా, అమ్మవారి యొక్క నాభ్యాల వాద రోమాళి లతాఫల కుచద్వయి, ఆ నాభి నుంచి ఇట్లా మనకు ఆ యొక్క పండులా కనిపించేటువంటి ఆ యొక్క అమ్మవారు విరాజిల్లుతుంటే దాని మూలంగానైనా దానికి ఆలవాలంగా ఉండేటువంటి నడుము అనేది ఉందట. అంటే అంత సన్నగా ఉండేటువంటి నడుము కలదు అమ్మవారు. లక్ష్య రోమ లతాధారత, లత ఆధారత, లతాధారత కాదది. లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమా. మధ్యమ అంటే మన నడుము అర్థం. మధ్య భాగంలో ఉండేది కదా, దాని మధ్య అన్నారు. అమ్మవారి యొక్క నడుము ఉందా లేదా అనేటువంటి సంశయం కలిగినప్పుడు నడుము లేదనే చెప్పాలి వాస్తవానికి. కానీ నడుము ఉంది కాబట్టి, నడుము లేకపోతే మరి మిగతావి నిలబడవు కాబట్టి, కింద భాగాలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నడుము ఉంది అండి. అంటే ఉందా లేదా అన్నట్లు ఉంది అమ్మవారి యొక్క నడుము అని చెబుతున్నారు. అటువంటి అమ్మవారికి మనం నమస్కారం చేస్తున్నాం. ఇదే నామాన్ని చెబుతూ అమ్మవారికి తలోదరి ఒక నామం ఉంది, మనకు చాలా ముందు వస్తుంది ఆ నామం. తలోదరి అంటే తలం అంటే నా లోపలికి అని అర్థం. అటువంటి ఉదరంగా ఇట్లా ఉండేటువంటి ఉదరం కాదండి, ఇట్లా లోపలికి ఉండేటువంటి ఉదరం అని చెప్పేటువంటి నామం మనకు ముందు వస్తుంది. అటువంటి అమ్మవారికి మనం నమస్కారం చేస్తూ అమ్మవారిని ఆ యొక్క విధంగా మనం ప్రార్థిద్దాం.